క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసు నామములో మీకు శుభములు. సామాన్య కాలం 10వ వారం శుక్రవారం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుండి 32వ వచనం. మానవుని శరీరంలో మెదడు చెప్పేటటువంటి మెదడు ఇచ్చేటటువంటి ఆ సంకేతాలు అనుగుణంగాను శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా పనిచేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క అవయవం చేసేటటువంటి పనులు శరీరం మొత్తానికి హుందాతనం ఇస్తూ ఉంటుంది. ఉదాహరణ, కాళ్ళు బాగా వేగంగా పరిగెత్తగలిగేటువంటి విధంగా ఉంటే ఆ మనిషికే ఆ కాళ్ళు చేసే పని ఆ మనిషికి పేరుని తీసుకొచ్చే విధంగా ఉంటుంది. అట్లా ప్రతి ఒక్క అవయవం వాటి యొక్క స్వభావాన్ని బట్టి ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ అవయవాలు ఒక్కొక్కసారి చేసేటువంటి చెడు కార్యాల వల్ల క్రియలు కూడా తలపెట్టేటటువంటి ప్రతిది కూడా మనిషి యొక్క వ్యక్తిత్వానికే మచ్చ తెచ్చే విధంగా ఉంటుంది. అదే ఈరోజు ప్రభు అనేది, నీ దేహంలో ఏదైనా ఒక అవయవం నిన్ను చెడు వైపు దారి తీసే విధంగా ఉన్నట్లయితే అలాంటి దాన్ని తీసి పారేయటం మంచిది, అది లేకుండానే ఉండటం అనేది మేలుదాయకం అనేటువంటి విషయాన్ని ప్రభు చెబుతున్నారు. మరి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూపించడానికి, మనిషి యొక్క సౌందర్యం చూపించడానికి ప్రతి అవయవం కూడా వాటి వంతుగా అవి సహాయం అందిస్తూ ఉంటుంది, తోడ్పాటిస్తూ ఉంటుంది. అదే సమయంలో కొన్నిసార్లు ఇవే అనర్థాలు కార్యమవుతుంటాయి. మనం జాగ్రత్త పడితే ప్రతి అవయవాన్ని మనం ఎలా కాపాడుకోవాలనే విషయం మనకు తెలియాలి. ఆ రకంగా చేయగలిగినట్లయితే మనం మంచి వ్యక్తిత్వంతో నిలిచిపోతాం.